49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తెచ్చిన అధునాతన డయాలసిస్ కేంద్రాలు నిరుపేద కిడ్నీ రోగుల పాలిట సంజీవనిగా మారాయి. రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాల్లో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు ప్రజా వైద్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చాటి చెబుతున్నాయి. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలోని అత్యాధునిక సదుపాయాల డయాలసిస్ సెంటర్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజావైద్యం సమున్నతమై నిలుస్తోంది. నిరుపేదల ఆరోగ్యానికి నిండైన భరోసా ఇస్తోంది. నేను రాను కొడకు సర్కార్ దవాఖానాకు అని పాడుకునే పరిస్థితి నుండి కార్పొరేట్ దవాఖానా వద్దు సర్కార్ దవాఖానే ముద్దు అని పాడే పరిస్థితి ఎదిగింది. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం ఫలించింది. ప్రభుత్వ ఆసుపత్రులు పేదల పాలిట సంజీవనిగా మారాయి. హైదరాబాదులో పెద్ద ఆసుపత్రులే కాదు, ఇప్పుడు జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామాల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సకల సదుపాయాలతో పేదలకు సేవ చేస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలోని నిరుపేదలైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాలసిస్ సెంటర్లు ప్రభుత్వం నెలకొల్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ కిడ్నీ రోగులకు వరంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజు 25 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం 5 షిఫ్టుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సాధారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తారు. ఇందుకోసం ఒక్కో రోగికి 4 గంటల సమయం పడుతుంది. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ లో అత్యాధునిక పరికరాలు వాడుతున్నారు. ప్రస్తుతం 5 డయాలసిస్ మిషన్లు ఉండగా ఇందులో ఒకటి ప్రత్యేకంగా హెచ్ఐవి రోగులకు వాడుతున్నారు. మిగిలిన 4 యంత్రాలను సాధారణ కిడ్నీ రోగుల కోసం వినియోగిస్తున్నారు. ఇంతకు ముందు 3 ఏళ్ళు కరినారు అయినాం ఆనందరావు దవాఖానకు. ఇప్పుడు 4 ఏళ్ళు ఐటీ ఎత్తాను. ఆడ మంచిగానే జరిగింది, ఈడ మంచిగానే జరుగుతుంది. దగ్గర ఉన్నది, అది దూరం ఉంది. ఇక అటు బందకెట్టి ఇటు ఎత్తాను. అటు 3 ఎక్కాలి. ఇటు మా ఇంటి కాడ ఎక్కితే ఈడ దిగుడు. ఈయన మంచిగా ఉన్నది, ఈడికి ఎత్తాను. ఆడికి పోతే ఓనాడు 9 కావాలి. పైలా హైదరాబాద్ పోయినాము, తర్వాత కరిమారు, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చేయించుకోవడం 4 సంవత్సరాలే. ఇక్కడ బాగుంది కానీ బాగా నాకు ఒక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి. హార్ట్ అటాక్ ఉన్నది, స్టంట్ పడ్డది 9 సంవత్సరాలే. బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, థైరాయిడ్ ఉన్నది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతుంది. నెలకు 7000 కావాలి మందులకు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను 2018లో ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 300 మందికి పైగా రోగులు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు పొందారు. గతంలో డయాలసిస్ కోసం జిల్లా రోగులు హైదరాబాద్, కరీంనగర్ కు వెళ్లేవారు. రవాణా ఖర్చులతో పాటు అక్కడ వసతి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిరుపేద కిడ్నీ రోగుల ఇక్కట్లు తొలగించేందుకు జిల్లా ఆసుపత్రిని ఆధునీకరించారు. బెడ్ల సామర్థ్యం పెంచి డయాలసిస్ సేవలను విస్తరించారు. మనకి ఇక్కడ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ అయింది 2018లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ హీమోడయాలసిస్ అవసరం ఉన్న పేషెంట్లకి చాలా సౌలభ్యం కలుగుతుంది. ఎందుకంటే అంతకుముందు కరీంనగర్ కానీ లేదంటే హైదరాబాద్ కానీ లేదంటే వరంగల్ కానీ వెళ్ళవలసి వచ్చేది. ఇది అయినప్పటి నుంచి కూడా అంటే ఇక్కడ లోకల్ పీపుల్కి మాత్రం చాలా సౌలభ్యంగా ఉంది. వాళ్ళు ప్రతి 2వ రోజు, ప్రతి 3వ రోజు లేదంటే ఒక్కొక్కరికి డైలీగా కూడా డయాలసిస్ అవసరం పడ్డది. అలాంటి వ్యక్తులు వెళ్ళి ఇక్కడ నుంచి బండ్లు మాట్లాడుకొని వాళ్ళు ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళు మా బస్సుల్లో కానీ అట్లా ట్రావెల్ చేసే పరిస్థితి ఉండదు వాళ్ళ ఆరోగ్యరీత్యా. సో వాళ్ళు ఆది ఖర్చు ఈ ఖర్చు చాలా ఆర్థికమైన ఒత్తిడికి లోనయ్యేవారు. ఇది అయినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు ఉన్న వ్యక్తులకి చాలా చాలా సౌలభ్యం జరిగింది. వాళ్ళు టైంకి వచ్చి చేయించుకొని 4 గంటల్లో వెళ్ళిపోతారు. ఇక్కడ మేము కూడా ఈ యూనిట్లో రోజుకి 4 నుంచి 5 సిట్టింగ్స్లో చేస్తున్నాం. అంటే రోజుకి 22 మందికి జరుగుతుంది. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ 100లాది మందికి వరంగా మారింది. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సేవలు మరింతగా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.